మై నేమ్ ఈస్ డేవిడ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యాప్టిట్యూడ్ ట్రిక్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఎస్ఎస్సి సిజిఎల్ ట్వంటీ ట్వంటీ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ సో ఆ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాం సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసేకే డిసెంబర్ ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ టూ జనవరి థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ఫ్రెండ్స్ సో ఈ డేట్స్ లోపల మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవాలి సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి ఎందుకంటే మనకి లాస్ట్లో సర్వర్ అనేది చాలా బిజీగా ఉంటుంది మీరు అప్లై చేయడానికి చాలా కష్టమైపోతుంది సో వీలైనంత త్వరగా అప్లై చేసేసేయండి ఇంకా తర్వాత చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేటు జనవరి జనవరి థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ఫ్రెండ్స్ సో ఆన్లైన్ పేమెంట్కి లాస్ట్ డేట్ వచ్చేసేలకి ఫిబ్రవరి సెకండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఆఫ్లైన్ పేమెంట్కి వచ్చేసేలకి లాస్ట్ డేటు ఫిబ్రవరి ఫోర్త్ ట్వంటీ ట్వంటీ వన్ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ సిబిటీ వన్ సిబిటీ వన్ సారీ టైర్ వన్ ఎగ్జామ్ వచ్చేసేళ్లకి మే ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ వన్ టూ జూన్ సెవెంత్ ట్వంటీ ట్వంటీ వన్ వరకు ఈ టైర్ వన్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి ఫ్రెండ్స్ సో టైర్ వన్ అనేది మే ట్వంటీ నైన్ మే ట్వంటీ నైన్ ట్వంటీ ట్వంటీ వన్ టూ జూన్ సెవెంత్ ట్వంటీ ట్వంటీ వన్ వరకు ఈ టైర్ వన్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ టైర్ టూ ఎగ్జామ్ అనేది తర్వాత మనకి అనౌన్స్ చేస్తారు ప్రజెంట్ ఓన్లీ టైర్ వన్ డేట్స్ పట్టికే ఇచ్చారు నెక్స్ట్ ఏమేమి పోస్టులు ఉన్నాయో మనం ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో మనం చూడొచ్చు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ సో మనకి చాలా రకాల పోస్టులు అనేవి ఉన్నాయి సో మనం ఈ పోస్టులన్నీ చదివితే ఈ వీడియో అనేది చాలా లాక్ అవుతుంది ఫ్రెండ్స్ సో నేను ఈ నోటిఫికేషన్ అనేది లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు అక్కడ నుంచి నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని ఏమేమి పోస్టులు ఉన్నాయి అనేది ఒకసారి మీరు చెక్ చేయండి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ నేపాల్ భూటాన్ ఈ కంట్రీస్ వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఫర్ ద పోస్ట్ ఫర్ విచ్ ఏజ్ లిమిట్ ఈజ్ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ వాళ్ళకైతే వాళ్ళకి పర్టికులర్ డేట్స్తో సహా క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ సో మనకి ఫిఫ్త్ పాయింట్లో ఏజ్ గురించి ఇవ్వటం జరిగింది ఆ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ గురించి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ త్రీ ఇయర్స్ అండ్ పీడబ్ల్యూడి అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్ అండ్ పీడబ్ల్యూడీ ఓబీసీ క్యాండిడేట్స్కి థర్టీన్ ఇయర్స్ అండ్ పీడబ్ల్యూడి పీడబ్ల్యూడీఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఫ్రెండ్స్ ఇదంతా కూడా నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి త్రీ ఇయర్స్ సో ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ సో ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్ సో మాక్సిమం అన్నిటికీ బ్యాచులర్ డిగ్రీ ఉంటుంది కాకపోతే కొన్ని పోస్టులకి డిజైర్డ్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటాయి అంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది సో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్కి డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేలాగే చార్టెడ్ అకౌంట్ ఆర్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్ ఆర్ కంపెనీ సెక్రటరీ ఆర్ మాస్టర్స్ ఇన్ కామర్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అంటే ఈ క్వాలిఫికేషన్ కూడా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ క్వాలిఫికేషన్ డిజైరబుల్ అంటే ఫ్రెండ్స్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్కి సో అది కూడా ఒకసారి చెక్ చేయండి కానీ ఎనీ డిగ్రీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్ బ్యాచులర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అన్నాడు ఎసె ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కాబట్టి ఎనీ డిగ్రీ వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్ మీరు అప్లై చేయాలనుకుంటే అప్లై చేసేయచ్చు ఇది డిజైరబుల్ క్వాలిఫికేషన్ మాత్రమే ఆ తర్వాత జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఈ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి మాత్రం పర్టికులర్గా ఇచ్చారు ఫ్రెండ్స్ ఎనీ డిగ్రీతో పాటు వాళ్ళకి ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి దాంతోపాటుగా మ్యాథ్స్లో వాళ్ళకి కనీసం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి అప్పుడు మాత్రమే వాళ్ళు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి ఎలిజిబుల్ ఫ్రెండ్స్ లేదా బ్యాచులర్స్ డిగ్రీలో స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ ఉన్నా కూడా వాళ్ళు ఎలిజిబుల్ ఫ్రెండ్స్ ఓకేనా స్టాటిస్టిక్ సబ్జెక్ట్ అయినా ఉండాలి లేదా ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో కనీసం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి సో ఈ రెండింటిలో ఏ ఒక్కటి ఉన్నా మీరు ఎలిజిబుల్ ఫ్రెండ్స్ ఓకేనా సో నెక్స్ట్ మిగతా అన్ని పోస్టులు కూడా ఎనీ డిగ్రీ ఫ్రెండ్స్ ఎనీ డిగ్రీ ఉన్నా మీరు అప్లై చేసేయచ్చు సో నెక్స్ట్ ఇంపార్టెంట్ హౌ టు అప్లై సో అప్లికేషన్ అనేది ఎలా అప్లై చేయాలంటే ఎస్ఎస్సీ డాట్ నిక్ డాట్ ఇన్ సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఫ్రెండ్స్ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది సో అప్లికేషన్ అనేది ఎలా చేయాలి అంటే మీరు ఫస్ట్ టైం ఎస్ఎస్సికి కనుక అప్లై చేస్తున్నారు అంటే ఫస్ట్ మీరు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వస్తుంది సో ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో మీరు లాగిన్ చేసుకొని మీకు ఏమైతే నోటిఫికేషన్స్ అవైలబుల్ ఉన్నాయో వాటికి అన్నిటికీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ప్రజెంట్ సీజీఎల్ అవైలబుల్ ఉంది కాబట్టి సీజీఎల్ అని నోటిఫికే కం కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ అన్ని నోటిఫికేషన్ చూపిస్తుంది అక్కడ అప్లై అయిన బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా సిహెచ్ఎస్ఎల్ అయినా ఇంతే మీకు ఎస్ఎస్సిలో ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది ఆ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ద్వారా ఇంకా మీరు ఫ్యూచర్లో ఏ నోటిఫికేషన్కి ఎస్ఎస్సికి సంబంధించి ఏ నోటిఫికేషన్ అప్లై చేయాలన్నా అదే లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అవి ఏ నోటిఫికేషన్ అవైలబుల్ ఉంటే ఆ నోటిఫికేషన్కి మీరు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఆ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలో మన ఛానల్లో నేను వీడియో కూడా చేసి ఉంచాను సో నేను ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు దాన్ని క్లిక్ చేసి ఆ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ మరి యొక్క ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు ఫోటోగ్రాఫ్ అప్లై మీ యొక్క ఫోటో అప్లై చే సారీ అప్లోడ్ చేసేటప్పుడు ఆ ఫోటో అనేది త్రీ మంత్స్ కన్నా ఓల్డ్ ఫోటో మాత్రం అయి ఉండకూడదు సో త్రీ మంత్స్ లోపు దిగిన ఫోటో మాత్రమే అప్లోడ్ చేయాలి అదేవిధంగా ఆ ఫోటో పైన డేట్ కూడా మెన్షన్ చేసి ఉండాలి ఫ్రెండ్స్ ఆ ఫోటో పైన డేట్ అనేది ప్రింట్ అయి ఉండాలి ఆ తర్వాత అదే డేట్ని మీరు అప్లై చేసేటప్పుడు కింద ఒక కాలం ఉంటుంది ఆ కాలంలో మీరు ఆ డేట్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో మీ ఫోటో పైన కనుక డేట్ లేకపోతే మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రొవిజనల్లీ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్ సో ఎవరు కూడా డేట్ లేకుండా ఫోటో మాత్రం అప్లోడ్ చేయకండి డేట్ మెన్షన్ చేసిన తర్వాత ఫోటో అనేది అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ విషయానికి వస్తే హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ అందుకే ఉమెన్ అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సో వీళ్ళైతే ఇటువంటి ఫీజు పే చేయాల్సిన పని లేదు సో వీళ్ళు కాకుండా మిగతా అందరూ కూడా హండ్రెడ్ రూపీస్ అనేది ఫీజు పే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి రీజియన్స్ ఫ్రెండ్స్ మీకు మీ దగ్గరలో ఉన్న సెంటర్స్ని మీరు చెక్ చేసుకోవాలనుకుంటే మీరు ఇటువంటి ఈ యొక్క రీజియన్లో మీరు చెక్ చేసుకోవచ్చు మీ యొక్క సెంటర్స్ని ఏమేమి సెంటర్స్ మీకు దగ్గరలో అవైలబుల్ ఉన్నాయో మీరు చూసుకొని ఆ సెంటర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నైంటీ నైన్ పర్సెంట్ మీరు సెలెక్ట్ చేసుకున్న సెంటర్లోనే మీకు ఎగ్జామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది వర్స్ట్ కేసులో మాత్రమే అది వేరే ఎగ్జామ్ సెంటర్ అనేది మారుస్తారు నైంటీ నైన్ పర్సెంట్ మీరు చూస్ చేసుకునేది ఇస్తారు ఇంకా ఎగ్జామ్ విషయానికి వస్తే టైర్ వన్ ఎగ్జామ్ వచ్చేసరికి అందరికీ కామన్ ఫ్రెండ్స్ టైర్ వన్ ఎగ్జామ్ వచ్చేసరికి మొత్తం నాలుగు సెక్షన్లు ఉంటాయి ఆ నాలుగు ఈచ్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఈచ్ సెక్షన్ ఫిఫ్టీ మార్క్స్ అంటే ఒక్కో క్వశ్చన్కి టూ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ రాంగ్ ఆన్సర్ చేస్తే పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ టైర్ టైర్ వన్ క్వాలిఫై అయిన వాళ్ళకి టైర్ టూ వచ్చేసరికి పేపర్ వన్ పేపర్ టూ అందరికీ కామన్గా ఉంటుంది ఫ్రెండ్స్ పేపర్ వన్ పేపర్ టూ వచ్చేసరికి అందరికీ కామన్గా ఉంటుంది తర్వాత పేపర్ త్రీ అండ్ పేపర్ ఫోర్ మాత్రం సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఉంటుంది సో ఈ పేపర్ త్రీ వచ్చేసరికి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎవరైతే అప్లికేషన్ అనేది ఫిల్ చేసేటప్పుడు జూనియర్ స్టాటిస్టికల్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్కి ఎవరైతే ప్రిఫరెన్స్ ఇస్తారో సో వాళ్ళు టైర్ వన్ కనుక క్వాలిఫైయర్ అనుకోండి అంటే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి సపరేట్ కట్ ఆఫ్ అనేది పెడతారు ఫ్రెండ్స్ ఆ కట్ ఆఫ్కి ఎవరైతే టైర్ వన్ మార్క్స్ రీచ్ అవుతాయో సో వాళ్ళు ఈ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి ఎలిజిబుల్ వాళ్ళకి పేపర్ త్రీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ పేపర్ త్రీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉంటారు కదా ఫ్రెండ్స్ సారీ అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ సో ఈ పోస్ట్కి ప్రిఫరెన్స్ అయితే ఎవరైతే అప్లికేషన్లో ఇచ్చున్నారో అప్లికేషన్లో ఇచ్చి ఆ తర్వాత టైర్ వన్ టైర్ వన్ మార్క్స్ అనేది ఈ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్కి కనుక ఎలిజిబుల్ వస్తే టైర్ వన్ కట్ ఆఫ్ అప్పుడు వాళ్ళు ఈ పేపర్ ఫోర్కి ఎలిజిబుల్ అవుతారు సో పేపర్ ఫోర్ రాయటానికి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు వాళ్ళ బట్టికే పేపర్ ఫోర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో మిగతా అన్ని పోస్టులకి పేపర్ వన్ పేపర్ టూ మాత్రమే ఉంటుంది ఈ పేపర్ త్రీ పేపర్ ఫోర్ వాళ్ళకి ఉండదు పేపర్ వన్ పేపర్ టూ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది మీ మెరిట్ కూడా ఈ రెండింటి మీద మాత్రమే బేస్ అయి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ రెండు ప్లస్ టైర్ వన్ ఈ టోటల్ మార్క్స్ మీద అనేది బేస్ అయి ఉంటుంది పేపర్ త్రీ పేపర్ ఫోర్ ఓన్లీ ఆ కరస్పాండింగ్ పోస్టులు వాళ్ళకి మాత్రమే ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ కాదు ఆ తర్వాత నెక్స్ట్ ఈ టైర్ టూ కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి టైర్ త్రీ ఉంటుంది ఫ్రెండ్స్ టైర్ త్రీ వచ్చేసరికి కంప్లీట్గా పెన్ అండ్ పేపర్ ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ ఇది వచ్చేసరికి మ్యాక్సిమం హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఇది వచ్చేసరికి రైటింగ్ ఆఫ్ ఎస్ఐ ఆర్ ప్రిసైజ్ లెటర్ ప్రిసైజ్ రైటింగ్ ఆర్ లెటర్ ఆర్ అప్లికేషన్ ఫ్రెండ్స్ సో ఈ నాలుగు ఈ నాలుగు ఇట్ల నుంచి మనకి ఆ డిస్క్రిప్టివ్ పేపర్లో క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది మ్యాక్సిమం మార్క్స్ వచ్చేళ్ళకి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్ టోటల్ టైమ్ డ్యూరేషన్ వచ్చేళ్ళకి వన్ అవర్ ఉంటుంది ఆ తర్వాత మీకు డీటెయిల్స్ సిలబస్ కావాలనుకుంటే ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది సో ఒకసారి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు ప్రిపేర్ అవ్వబోయే ముందు ఒకసారి సిలబస్ అనేది కన్ఫామ్గా చూడండి మనకి ఇక్కడ ట్వెల్వ్ పాయింట్ వన్ జీరో పాయింట్లో మనకి సిలబస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో మనకి ప్రిపేర్ అవటంలో మెయిన్ సిలబస్ ఎంతవరకు అనేది ఖచ్చితంగా తెలియాలి తెలియాలి ఫ్రెండ్స్ అప్పుడే మనం చాలా బాగా ప్రిపేర్ అవ్వటం జరుగుతుంది సో ఖచ్చితంగా మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క సిలబస్ అనేది ఒకసారి బ్రీఫ్గా చూడండి ప్రిపేర్ అవ్వబోయే ముందు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఏం టైర్ త్రీ క్వాలిఫై అయిన వాళ్ళకి టైర్ ఫోర్ ఉంటుంది టైర్ ఫోర్ ఏంటి అంటే మనకి స్కిల్ టెస్ట్ ఫ్రెండ్స్ ఈ స్కిల్ టెస్ట్ ఏంటి అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండ్ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ సో సింపుల్గా చెప్పాలంటే ఇది టైపింగ్ టెస్ట్ లాంటిది ఫ్రెండ్స్ సో ఈ టైపింగ్ టెస్ట్ మీకు టైర్ ఫోర్లో ఉంటుంది టైర్ త్రీ కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది మెరిట్ లిస్ట్ తీసినప్పుడు కొంతమందిని ఇట్లా స్కిల్ టెస్ట్కి ఎవరైతే మెరిట్కి మెరిట్లో వచ్చారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది సో ఆ స్కిల్ టెస్ట్ కూడా క్లియర్ చేసిన వాళ్ళకి జాబ్ అనేది రావడం జరుగుతుంది సో టైర్ ఫోర్ అనేది స్కిల్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్